సంతాన లేమి సమస్యతో బాధపడుతున్న దంపతులకు అత్యుత్తమ చికిత్సల ద్వారా సంతాన భాగ్యాన్ని కల్పిస్తున్న లండన్ ఐవీఎఫ్ జన్యు సంబంధిత సంతానోత్పత్తి విశ్లేషణ ఆధారంగా సంతానోత్పత్తి చికిత్సలను ఆవిష్కరించింది. ఇందుకు సంబంధించి జెనెటిక్స్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి చికిత్సలో సరికొత్త విప్లవాత్మకమైన సాంకేతిక విధానమైన జన్యు సంబంధిత సంతాన ఉత్పత్తి ఎనాలసిస్ను వినియోగిస్తున్నారని లండన్ ఐవీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రారెడ్డి తెలిపారు. సంతాన ఉత్పత్తి చికిత్సలో జన్యు సంబంధిత సంతానోత్పత్తి ఎనాలసిస్ను వేగవంతంగా పనిచేయటంలోనూ త్వరితమైన పరిణామాలు అందించటంలోనూ సహకరిస్తుందని తెలిపారు. చికిత్సకు అయ్యే ఖర్చు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. సంతాన ఉత్పత్తిలో తరచుగా సంభవిస్తున్న వైఫల్యాలకు మూల కారణాలను కనుగొనే దిశగా లండన్ ఐవీఎఫ్ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. తమ చికిత్స నందు అత్యాధునిక సాంకేతిక విధానాలు ఉపయోగిస్తున్నామని ఆంధ్రప్రదేశ్లో అధిక సక్సెస్ రేటు లండన్ ఐవీఎఫ్ కలిగి ఉన్నట్టు తెలిపారు. జెనెటిక్తో భాగస్వామ్యం కావటం చాలా సంతోషం కలిగిస్తుందని లండన్ ఐవీఎఫ్ పరిశోధన ప్రగతికి ఇది ఒక నూతన అధ్యాయమని చంద్రారెడ్డి పేర్కొన్నారు. 300కు పైబడి స్త్రీ పరిస్థితులు 200కు పైగా పురుష అంశాలు సంతాన లేమికి కారణమవుతున్నాయని వీటిలో 75% జన్యుపరమైన లోపాల వలన సంభవిస్తున్నాయని జెనెటిక్ వ్యవస్థాపకులు డాక్టర్ అనురాధ తెలిపారు. తాము జన్యుపరమైన లోపాలను గుర్తించి ఇప్పటి వరకు 5000కు పైగా కేసులను విజయవంతంగా పూర్తి చేశామని కూడా తెలిపారు. వైజాగ్ ప్రజలకి చుట్టుపక్కల ఉన్న డిస్టిక్లో ఉన్న అన్ని జనాలకి మనము ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వర్కప్ పరంగా ఒక ట్రీట్మెంట్ పరంగా ఈ కొత్త టెస్టింగ్ సిస్టమ్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడ ఉన్న పిల్లలు కాకుండా ఉన్న కపుల్స్కి వాళ్ళకి ఉన్న సమస్యలకి ఏ రకమైన పరిష్కారాలని ఏ రకమైన ట్రీట్మెంట్లని అడ్వాన్స్డ్గా ఇంట్రడ్యూస్ చేసి దాని నుంచి సక్సెస్ రేటు ఎలాగ ఇంప్రూవ్ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈరోజు పత్రికా గోష్ఠిని పెట్టామన్నమాట. మెయిన్ అట్ ప్రజెంట్ ఏమవుతా ఉందంటే ఇన్ఫర్టిలిటీ అనేది అంటే పిల్లలు కాకుండా ఉన్నవాళ్ళు అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఎందుకంటే మన ఆహారం వల్ల మన లైఫ్ స్టైల్ వల్ల ఇంక్రీజింగ్ ద డయాబెటీస్, లేడీస్కి అయితే పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వచ్చి పీసీఓడి కండిషన్స్ ఇవి మామూలుగా జనరల్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. తెలియని విషయాలు ఏమున్నాయి అంటే కొందరికి రిపీటెడ్గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. ఎందుకు అబార్షన్స్ అవుతున్నాయి అనేది తెలియదు అనమాట. వెళ్తూ ఉంటారు, ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటుంది, అవుతూ ఉంటుంది. సరే ఇంకా పిల్లలు కావట్లేదని ఇన్ఫర్టిలిటీ సెంటర్కి వెళ్తారు, అక్కడ టెస్టులన్నీ జరుగుతాయి, తర్వాత ట్రీట్మెంట్ జరుగుతుంది, ఐవీఎఫ్